ప్రతాప్ థియేటర్ నందు బంగారి బాలరాజు సినిమా సక్సెస్ మీట్ ను అభిమానుల సమక్షంలో నిర్వహించి ఇటువంటి సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు సినిమా యూనిట్ ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ నంద్యాల కోటేంద్ర మాట్లాడుతూ బంగారి బాలరాజు ప్రేమ కథా చిత్రం విజయవంతమైన సందర్భంగా సక్సెస్ మీట్ ను నిర్వహించడం జరిగిందని, ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రేమ కథా చిత్రమని, కుటుంబ సభ్యులతో కలిసి చూడవచ్చునని, ఈ చిత్రం నంద్యాలకు చెందిన వారిది కావడం విశేషమని, తల్లిదండ్రులు ఇష్టంగా చూసే మొదటి చిత్రం బంగారి బాలరాజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో రాఘవ, హీరోయిన్ కారుణ్య, కొరియోగ్రాఫర్ ఉమాకాంత్, విలన్ యోగి, ఆర్టిస్ట్ జయసింహ, ప్రొడ్యూసర్స్ రఫీ, రాఘవేంద్రరెడ్డి మరియు అభిమానులు పాల్గొన్నారు. నంది క్రియేషన్స్ బ్యానర్ పోయినటువంటి బంగారి బాలరాజు ఈరోజు విజయవంతంగా అన్ని థియేటర్లో రిలీజ్ అయిన అన్ని థియేటర్లో ఆడుతూ ఉంది. నైజాం కావచ్చు, ఆంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఎస్పెషల్లీ మా లోకల్ నంద్యాల వాస్తవులు నిర్మాతలు, తర్వాత డైరెక్టర్ అండ్ హీరో, తర్వాత ఇంకా ఈ సినిమాలో నటించినటువంటి మిగతా ఆర్టిస్టు కూడా ఉన్నారు, వీళ్ళందరూ కూడా నంద్యాలకు సంబంధించినటువంటి వాళ్ళే. సో నంద్యాలకు, నంద్యాల వాస్తవులైనందుకు నంద్యాల వాళ్ళకి చాలా అవకాశాలు కల్పించామని అనడానికి నేను చాలా గర్వంగా చెప్తున్నాను. సో బంగారి బాలరాజు చాలా హిట్ అయింది, చాలా హిట్ చేశారు. ఇక్కడ వచ్చిన ప్రేక్షకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. అట్లాగే ముందు ముందు కూడా మాకు ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇన్ని మరిన్ని చిత్రాలు చేస్తామని చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము. దానికి చాలా మేము ఉండిపడి ఉన్నాము నంద్యాల ప్రజలకి ఎస్పెషల్లీ. అట్లాగే పరువు ప్రదర్శన మధ్య ఈ మధ్య రీసెంట్గా 2 నెలల క్రితం జరిగిన సంఘటన, ప్రణయ్ అండ్ అమృత వాళ్ళ సంఘటన జరిగింది. ఇలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడం కోసం పిల్లల ప్రేమని, తల్లిదండ్రుల ప్రేమని అర్థం చేసుకునే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దాము. ఈ సినిమా క్లైమాక్స్ వచ్చేపాటికి తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో, పిల్లలు ఏం కోరుకుంటున్నారో, తల్లిదండ్రుల పరువు గురించి పిల్లలు ఆలోచించాలి, పిల్లల ప్రేమ గురించి తల్లిదండ్రులు ఆలోచించాలి, ఈ రెండు కలిసినప్పుడే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేటువంటి ఒకే ఒక్క సందేశాన్ని ఈ సినిమా కంక్లూడ్ చేసింది. సో ఇది చాలా చాలా చెప్పింది, పబ్లిక్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది. సో అందరికీ ఫస్ట్ మా ధన్యవాదాలు మా అందుకే తరపు నుంచి. ఇందులో విలన్ క్యారెక్టర్ చేశాను, మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు, నేను లోకల్ నంద్యాలే మాది. ఇంకా మీరు మంచి అప్రిషియేట్ చేస్తే నంద్యాలలో చాలా మందికి ఆఫర్లు ఇస్తామని చాలా బాగా వచ్చింది. ఇంకా ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉన్నా కూడా మా అన్నగారిని దీవించి మంచి సినిమాలు చేయాలని. నా కోటేంద్ర దుద్దేల గారు చాలా మంచి సినిమా తీశారు. వాస్తవంగా ఇంత స్టార్టింగ్ డైరెక్టర్ ఇంత నీట్గా క్లారిఫికేషన్ కానీ, ఇందులో సీన్స్ కానీ చుట్టుపక్కల తీశారు. సినిమా చాలా బాగా వచ్చింది, అంతా లోకల్ పిల్లలకి ఇచ్చారు ఛాన్స్. చాలా బాగా చేశారు, గ్రామీణ వాతావరణంలో మహాకావ్యంలో ప్రేమతో చాలా బాగా చేశారు. థియేటర్కి వచ్చారు, అతనికి మా డిస్ట్రిబ్యూషన్ తరఫున ధన్యవాదాలు తెలుపు.